ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ధ్యేయంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి శాసనసభ్యులు మంత్రులు అందరూ కూడా అడ్డగోలుగా ఏ విధంగా సంపాదించుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టపట్టించాలి ఆలోచన తప్పితే అభివృద్ధి పైన కానీ సంక్షేమం పైన కానీ ఎక్కడా కూడా దృష్టి పెట్టకుండా అభివృద్ధి చేయకుండా ఏ విధంగా మళ్ళీ కులాలు మతాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలి, అక్రమాలు చేసి అడ్డగోలుగా ఓటర్లను తొలగించడమో భయపెట్టడమో లేకపోతే ప్రలోభాలు పెట్టడమో, ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి వాలంటీర్స్ వ్యవస్థను పెట్టి మీ సంక్షేమ పథకాలు కట్ చేస్తాం మళ్ళీ పార్టీకి ఓటేయకపోతే అని చెప్పి బెదిరింపులకు పాల్పడటం, ఈ విధంగా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పుదామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజల్లో ఈరోజు ఏ విధంగా నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతి వస్తువు పైన ఇంటి పన్ను, చెత్త పన్ను, ప్రతి దానిపైన పన్నులు పెంచేసి విద్యుత్ ధరలు, ఇసుక ధరలు, మద్యం ధరలు, ప్రతి వస్తువు పైన ధరలు పెంచేసి ఒక చేత్తో డబ్బులు లాక్కొని ఏదో చెయ్యి విదిల్చి సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నానని చెప్పేసి ఈరోజు నిజంగా దళితుల్ని, వెనకబడిన తరగతుల వారిని మోసం చేస్తూ మురికి వాడలకి పరిమితం చేసే సంక్షేమ పథకాలు ఈ ముఖ్యమంత్రి అమలు చేస్తూ మళ్ళీ మోసం చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి జరగాలి అంటే, అభివృద్ధి చేయాలి అంటే, పిల్లల భవిష్యత్తుకి మంచి కలగాలి అంటే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మేము అందరం కూడా అభ్యర్థిస్తున్నాం.